ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. తెలుగులోనే కాదు యావత్ భారతదేశంలోనే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఏకైక హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సాహో తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ కిట్టిలో ఉన్న మూడు చిత్రాలు దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఈ మంత్ సెకండ్ వీక్ నుంచి రాధేశ్యామ్ ను తిరిగి పట్టాలెక్కించే ప్రభాస్ ఆ తర్వాత నాగస్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ఓం రావు దర్శకత్వంలో ఆది పురుషులను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తయ్యేటప్పటికీ 2-3 ఏళ్ల సమయం ఈజీగా పట్టేయొచ్చు. అలా సంవత్సరాల తరబడి తన క్యాలెండర్ ను లాక్ చేసుకున్న ప్రభాస్ లేటెస్ట్ గా మరో బడా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడట. తెలుగు నుంచి బాహుబలి తరహాలోనే కన్నడ నుంచి కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. టాలీవుడ్ నుంచి రాజమౌళి ఎలాగో ఇప్పుడు శాండల్వుడ్ లో ప్రశాంత్ నీల్ అంతటి పేరును సంపాదించాడు. ఆన్ స్క్రీన్ పై తన ఇమాజినేషన్ తో వండర్స్ క్రియేట్ చేసే ప్రశాంత్ నీల్ లేటెస్ట్ గా మన బాహుబలి ప్రభాస్ కి ఓ స్టోరీ వినిపించాడట. దానికి డార్లింగ్ ఓకే చెప్పేశాడట. అయితే అంతవరకు బానే ఉంది కానీ ఇప్పటికే 3 బడా మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడితో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలంటే మరో 3 ఏళ్లైనా సమయం పడుతుంది. అందుకే ఈ లోపల ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీస్ ని కంప్లీట్ చేయనున్నాడట. ఏదేమైనా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్ ప్రశాంత్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ ఇచ్చేస్తాడేమో చూడాలి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.